అందరికీ నమస్కారం. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. మనం దిక్కులను బట్టి స్థలాలు ఏ విధంగా ఉంటాయి, ఎన్ని రకాలుగా ఉంటాయి అనేటువంటి దాని గురించి చూస్తున్నాము. గత వీడియోలో తూర్పు స్థలం ఏ విధంగా ఉంటుందనేది చూసాము. ఈరోజు వీడియోలో ఆగ్నేయ స్థలం అంటే ఏంటి దాన్ని తెలుసుకుందాం. గత వీడియో కనుక మీరు చూడకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియోకి సంబంధించిన లింక్ ఇవ్వటం జరిగింది. ఆ వీడియోని చూడండి, చూసి దాని యొక్క సమాచారాన్ని కూడా మీరు తెలుసుకోండి. ఆగ్నేయ స్థలం అంటే తూర్పు రాజమార్గము, దక్షిణము రాజమార్గము, లేదా తూర్పు రోడ్డు అలాగే దక్షిణము కూడా రోడ్డు ఉంటే దీనికి స్థలానికి కానీ గృహానికి కానీ ఉన్నప్పుడు దానిని ఆగ్నేయం బ్లాక్ లేదా ఆగ్నేయ స్థలం అంటారు. ఆగ్నేయం బ్లాక్ లేదా ఆగ్నేయ స్థలం అంటారు. ఆగ్నేయ స్థలం యొక్క లాభ నష్టాలు ఏంటనేది తర్వాత వచ్చేటువంటి వీడియోలో ప్రతిదీ కూడా డెప్త్ సమాచారం అనేది మీకు ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తాము. తూర్పు రోడ్డు దక్షిణము రోడ్డు ఉంటే దాన్ని ఆగ్నేయ స్థలము లేదా ఆగ్నేయం బ్లాక్ అంటారు. ఇప్పుడు చేసేటువంటి ఏ చిన్న వీడియో అయినా సరే తర్వాత మేము చేసేటువంటి వీడియోలకి పునాది. ఈ వీడియోలు కనుక మీరు చూడకపోతే తర్వాత మేము చేసేటువంటి వీడియోలకు సంబంధించినటువంటి సమాచారము, శాస్త్రము, వాస్తు శాస్త్రము మీకు అర్థం కాదు. కాబట్టి ఈ వీడియోలను కనుక మీరు చూస్తూ ఉంటే తర్వాత మేము చేసేటువంటి వీడియోలను మీరు త్వరితగతిన ఈజీగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నమస్కారం.